ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థను నాశనం చేసే నూతన విద్యా చట్టంను రద్దు చేయాలని విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో అంగన్వాడీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వద్ద చేపట్టింది. నూతన విద్యా విధాన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే రద్దు చేయాలి. వెంటనే రద్దు చేయాలి. కనీస వేతన 21,000 రూపాయలకు పెంచాలి. కనీస వేతన 21,000 రూపాయలకు పెంచాలి. ఆంధ్ర రాష్ట్రంలో నూతన విద్యా విధానం వెంటనే రద్దు చేయాలి. నూతన విద్యా విధానం వెంటనే రద్దు చేయాలి. స్కూల్ ఐసిడిఎస్ వ్యవస్థను నాశనం చేసే 172 జీవోని వెంటనే రద్దు చేయాలి. కనీస వేతన 21,000 రూపాయలకు పెంచాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 21,000 రూపాయలకు పెంచాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 21,000 రూపాయలకు పెంచాలి. కనీస వేతన 21,000 రూపాయలకు పెంచాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 21,000 రూపాయలకు పెంచాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 21,000 రూపాయలు పెంచాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. గట్టిగా ఇక్కడ గట్టిగా మాట్లాడతారమ్మా. అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల వెండి బిస్కెట్లను కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామం పోలీసులు పట్టుకున్నారు. మాధవరం చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో 30 కేజీల వెండి బిస్కెట్లు, లక్షల రూపాయల నగదు, 164 గ్రాముల గంజాయి పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కార్ సీజ్ చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం సేలం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్, ప్రేమనాథ్ అనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి సేలంకు వెళుతున్న వాహనమును మాధవరం చెక్పోస్ట్ అధికారులు ఆపి తనిఖీ చేయగా 30 కేజీల వెండి బిస్కెట్లు, లక్షల రూపాయల నగదు, 164 గ్రాముల గాంజాయి బయటపడింది. కారులో ఉన్న దిలీప్ కుమార్, ప్రేమనాథ్ వెండికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. దీంతో కారును సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తెల్లవారుజామున ఒక వీటిఎస్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ సంబంధించింది. మన మాధవరం చెక్పోస్ట్లో వస్తే మన మాధవరం చెక్పోస్ట్లో ఉన్న సిబ్బంది, సెప్పు అధికారులు, మంజుల, తర్వాత మీర, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఎస్పీఓ వీళ్ళందరూ కూడా తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే దాదాపుగా 30 కేజీస్ సిల్వరు, ఒక 1 లక్ష రూపీస్ క్యాష్ దొరికింది. ఇంకా తర్వాత లోపల ఇంకా తరువుగా సెర్చ్ చేస్తే దీనిలో ఈ గంజాయి ప్యాకెట్లు దొరికినాయి. దాదాపుగా 17 ప్యాకెట్లు ఉన్నాయి. 164 గ్రామ్స్ ప్రే చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ సేలంకు చెందినటువంటి ప్రేమ్ రా ప్రేమ్ కుమార్ దిలీప్ కుమార్
ఇద్దరు సేలం నుంచి సేలం యాక్చువల్ నెట్ ప్లేస్ హైదరాబాద్ టు సేలం అన్నమాట యాక్చువల్ హైదరాబాద్ టు సేలం ఇట్ వెళ్ళచ్చు పంచలంగాల మీద బట్ టు అవాయిడ్ దిస్ ఇల్లీగల్ అంటే వితౌట్ ఎనీ ఇంకేం ఉండదు ట్యాక్స్ కానీ ఏది కానీ ఉండదు సో వితౌట్ ట్యాక్సేషన్ జీరోలో జీరోలో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు షార్ట్కట్లో వచ్చి సో ఇంకా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వీరందరినీ కూడా ఇప్పుడు వీరందరినీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ తర్వాత 102 సిఆర్పిసి ఈ మాధవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వీళ్ళ మీద డిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది మార్నింగ్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఈవినింగ్ కోర్టు ముందు హాజరు పెడతాము అలాగే వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎందుకంటే నైట్ అవర్స్ మిడ్ నైట్లో చాలా అద్భుతంగా దాదాపు 3-4 వరకు వీళ్ళు ఈ యొక్క ఈ చెకింగ్ చేశారు కాబట్టి ఇదంతా చాలా కష్టంతో చేస్తేనే మళ్ళీ ఇలాంటి ఫలితాలు ఉంటాయి సో అందరూ కూడా చెకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా థరోగా జాగ్రత్త ఇన్ ద సెన్స్ బాగా డీప్గా చెక్ చేస్తే ఇలాంటి బయటకు సో క్యాజువల్గా చెక్ చేస్తే ఇలాంటివన్నీ పట్టుకోవడవు మా అందరినీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గుడ్ జాబ్ ఎక్సలెంట్ జాబ్ ఇట్లాగే కంటిన్యూ చేయాలని వాళ్ళకి ఇష్టం మాకు థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండల్ కొల్లేరు లంక గ్రామాలైన కోటేశ్వర దుర్గాపురం నుండి మాధవపురం గుడివాక లంక పత్తికోళ్ల లంక మీదుగా పైడి చింతపాడు వరకు నిర్మించబడనున్న రోడ్డు మార్గాన్ని ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో కొల్లేరు లంక గ్రామాలకు ఎటువంటి న్యాయం జరగలేదని కనీసం రోడ్డు సదుపాయాలు కూడా పట్టించుకోలేదని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షపాతి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని ఏలూరు రూరల్ గ్రామాలైన కోటేశ్వర దుర్గాపురం నుండి మాధవపురం గుడివాక లంక పత్తికోళ్ల లంక మీదుగా పైడి చింతపాడు వరకు 80 లక్షల రూపాయల నిధులతో ప్రధాన రహదారి పనులు మొదలుపెట్టనున్నామని అలాగే గ్రామాల్లోని ప్రధాన రహదారులు విస్తరణకు అదనపు నిధుల కోసం ఒక నివేదికను తయారు చేయమని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రావటం జరిగింది తప్పకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోడ్డు మీద ఉంది ఇప్పటికే 80 లక్షలు శాంక్షన్ చేయడంతో కోటేశ్వర దుర్గాపురం నుంచి పైడి చింతపాడు వరకు ఆ టూరిజం వరకు వర్క్ ఈ వారం మొదలుపెట్టమని అదేవిధంగా అక్కడి నుంచి ఇంకా 2 బిట్లుగా పైడి చింతపాడు వరకు కూడా వాళ్ళని ఎస్టిమేషన్ ఇవ్వమంటూ ఉన్నాం ఎస్టిమేషన్ వేశాక దాన్ని కూడా వచ్చే వారం రోజులో శాంక్షన్ చేయించి ఇదంతా కూడా ముందుగా రిపేర్ చేయించే విధంగా ఇదంతా కూడా రిపేర్ చేయించి ఒక లేయర్ వేస్తాం అంతేనా ఒక లేయర్ అన్న వేయించుకునే వెళ్ళే విధంగా ఈరోజు ప్రణాళిక చేస్తూ ఉన్నాం అదేవిధంగా దీని అంతటికి ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా కోరింది దీనంతా సిఆర్ఎఫ్లో పెట్టమని ఈ రోడ్డుకి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి అనే విషయాన్ని ఈరోజు ఎస్సీ గారు నేను కూడా చర్చించడం జరిగింది తప్పకుండా దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే సుమారు 25 కోట్ల నుంచి 30 కోట్ల పైచీలుగానే అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రీటైనింగ్ బల్ కట్టి మరి కూడా దాని గురించి కూడా ప్రభుత్వం దృష్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్తాం అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా వాళ్ళందరూ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కూడా ఇది సిఆర్ఎఫ్లో పెడితే బాగుంటుంది అని కూడా సజెస్ట్ చేయడం జరిగింది దీనికి ఆ ఎస్టిమేషన్ కూడా తీసుకుని తప్పకుండా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో ముఖ్యమంత్రి గారితో చర్చించి దీనికి ఒక శాశ్వతం పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాము అని చెప్పి తప్పకుండా ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోడ్డు వలన ఇప్పటికే ఏలూరు కైకులూరు రోడ్డు మన ప్రభుత్వం వచ్చాక చేయిస్తూ ఉన్నాం ఈ రోడ్డు కూడా తప్పకుండా
కొంచెం ఓపిక పట్టండి తప్పకుండా ఈ పనులు కూడా త్వరలో ప్రారంభించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఈ రోడ్డుని చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు కాంట్రాక్టర్లు మారుతున్నా ప్రతిసారి తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు ఇస్తాం పంపిస్తాం కాంట్రాక్టర్ చెప్పి వెళ్లడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని వారు పేర్కొన్నారు సుమారుగా 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి తమ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఇకనైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేసి పెరిగిన జీతాలను రావాల్సిన 7 నెలల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు నిరసనలో భాగంగా ఆసుపత్రి ఎదుట బయటాయించారు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ రమేష్ ను సైతం సానిటైజర్ వర్కర్లు అడ్డుకున్నారు చాలీ చాలని జీతాలతో జీవనం సాగిస్తూ ఉంటే అది కూడా 5 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించకపోవడం చాలా దారుణమని మా కుటుంబాలు ఎట్టా బతకాలని మెడికల్ ఆఫీసర్కు వినవించి మాకు వెంటనే జీతాలు ఇప్పించాలని అభ్యర్థించారు దీనికి డాక్టర్ వెంటనే కాంట్రాక్టర్ ఫోన్ చేసి మీ పద్ధతులు మార్చుకోవాలని వారికి ఇచ్చే కాస్త జీతాన్ని సైతం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం భావ్యంగా లేదంటూ తక్షణం వాళ్ళకి 4 నెలల జీతం వేయాలంటూ కాంట్రాక్టర్తో ఫోన్లో చెప్పారు దానికి స్పందించిన కాంట్రాక్టర్ వెంటనే 3 నెలల జీతం వేస్తానని 3 నెలల జీతం ఒక వారం రోజుల్లో వేస్తానంటూ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ హామీ ఇవ్వడంతో సానిటేషన్ వర్క్ శాంతి ధర్నా నిరసన కార్యక్రమాన్ని విరమించారు నేనే ఫోన్ చేసి అడిగితే సార్ ఇప్పుడే 1 మంత్ కదా అన్నారు 4 మంత్ సార్ అంటే వాళ్ళ ధర్నాలు గిర్నాలు చేస్తే తీసేసేసి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం అన్నారు సార్ అదే వాళ్ళని తీసేసి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం కడప మాది అంటున్నారు లోపల ఎవరు సార్ ఇంకసారి రమ్మని చెప్పండి సార్ ఇక్కడ ఎవరు లేరు మేమే కడప నుంచి సార్ వస్తే సార్ వాళ్ళ 3 మంత్స్ శాలరీ ఇస్తే తప్ప వర్క్ అయితే చేయనంటున్నారు సార్ గేట్ కట్టం కూర్చున్నారు ఎవరిని లోపల ఇట్లా బయట నేను ఒక్కటే కదా సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గరగానే మాట్లాడుతున్నా అందరూ మీడియా మొత్తం అందరూ ఉన్నారు మీరు ఏం సమాధానం చెప్పారు చెప్పండి వాళ్ళైతే వెహికల్స్ వాళ్ళు రానిట్లేదు టేషన్ లోపల రానిట్లేదు వేరే వాళ్ళు మీరే అన్నారు అంటే వేరే వాళ్ళు పెట్టారు వేరే వాళ్ళు ఎట్లా పెట్టారు సార్ వాళ్ళు రాని ఊరు కదా ఇంటి వాళ్ళు పనిచేస్తారు సరే సార్ మొదలై ఇప్పుడు అసలే కోవిడ్ టైం సార్ జీతాలు అంతా మాత్రం ఉండే వాళ్ళు ఈ టైంలో వాళ్ళకి వచ్చే శాలరీ ఇస్తే 4000 5000 అంటారు దాని కన్నా 4 నెలలు ఇంకో వాళ్ళు కలిసి మీరు ఆలోచించండి శ్రీకాళహస్తి
సార్ వాళ్ళు ఎప్పుడు అంటే నాలుగు నెలలు ఇస్తారని మీరు ఆ రోజు ఒప్పుకున్నారు సార్, దాన్ని బేస్ చేసుకుని మాకు రెండు నెలలు అయ్యింది, మళ్ళీ రెండు నెలలు మళ్ళీ ఇస్తారనేసి మంత్లీ మీరు వచ్చిన రోజు నుంచి నెలలో వేస్తారని చెప్తున్నారు కదా. ఇప్పుడు కాలస్త్రీ అపకర్తో వచ్చింది, మన ఆస్పత్రి మాత్రం ఎందుకు వెళ్ళదని చెప్పారు. మీ సెపరేట్ వన్ సెపరేట్ సార్, కాలస్ వన్ సెపరేట్ అదే. ఆ రోజు మొత్తం మాదే అని సార్ అన్నారు సార్, మొత్తం మాదే. సరే సార్, ఇప్పుడు ఆ రోజు నాలుగు నెలలు ఉడికే పాతదంతా ఒకసారి సెట్ చేసి ఇచ్చేస్తామా, కొత్తది కాబట్టి మేము లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏడీఏ ఏసీబీకి పట్టుబడ్డారు. రాజం మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయం కోసం అవసరమైన ట్రాన్స్ఫార్మర్ వేయడం కోసం 80,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన రాజంలో చోటు చేసుకుంది. సారథికి చెందిన టంకాల దిలీప్ అనే వ్యక్తి 10 రోజుల క్రితం తన పొలానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలంటే 80,000 లంచం ఇవ్వాలని ఏఈ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. దీంతో దిలీప్ శ్రీకాకుళం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఎస్పీ ఏవీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం రంగంలోకి దిగి నేరుగా రాజం ట్రాన్స్కో ఏడీఈ కార్యాలయంలో దిలీప్ నుంచి లంచం తీసుకుంటున్న ఏఈ లక్ష్మణ్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని రాజాం పోలీస్ స్టేషన్ కి అప్పజెప్పి కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం వేంబాకంలోని మహిషాసుర మదిని విగ్రహాన్ని మద్యం మత్తులో యువకుడు ధ్వంసం చేశాడు. గ్రామ దళితవాడలో కొన్నేళ్లు కిందట ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్తులు సామూహికంగా ఇక్కడ పూజలు చేసేవారు. రాజేష్ అనే వ్యక్తి తన సంతాన భాగ్యం కలగలేదని రాతితో చేసిన మూల విగ్రహాన్ని పగులగొట్టాడు. తాను అమ్మవారిని మొక్కుకున్నా లాభం కలగలేదని విగ్రహాన్ని పగలగొట్టాడు. అమ్మవారి తలభాగం విరిగి పడిపోగా విగ్రహాన్ని పీఠం నుంచి తోసేశాడు. త్రిశూలాన్ని సైతం విరగొట్టాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హనుమంతప్ప సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ యశ్వంత్, సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐ హనుమంతప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పనులా ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పరళకేముడు శ్రీ జగన్నాథ స్వామి మందిరంలో ఈ ఏడాది కూడా భక్తుల జాడ లేకుండా పోయింది. స్వామివారి రథయాత్రకు మళ్లీ 144 సెక్షన్ అంక్షల్ అమలులో ఉన్నందున భక్తులు ఎవరూ ఆలయ ప్రాంగణంలో కనబడటం లేదు. ఆలయ సంస్థ సేవకులతో 3 మూర్తులను పూజించి తెల్లవారుజామున హారతి పూర్తయింది. తరువాత దేవతామూర్తులను సాంప్రదాయ ఆచారాల ప్రకారం మూల విరాట్ల యొక్క వివిధ కార్యక్రమాలు రోజంతా జరిగాయి. ఈ సమయంలో జిల్లా యంత్రాంగం శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన విధంగా కర్ఫ్యూ విధించింది. జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ లింగరాజ్ పాండా, ఎస్పీ శ్రీ తపన్ కుమార్ పట్నాయక్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సంగ్రామ్ శేఖర్ పాండా మరియు జిల్లా అధికారులు పరిస్థితిని పరిశీలించడం జరిగింది. ఆలయం సమీపంలో కోవిడ్ నియమాలను అనుసరించి సెక్షన్ 144 ను కొనసాగించడం వల్ల చాలా మంది భక్తులు వచ్చి శ్రీ జగన్నాథ స్వామి మూల విరాట్లను చూడలేక నిరాశతో తిరిగి వచ్చారు. ఓకే
తమ డిమాండ్ను పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జాతీయ విద్యా విధానం రద్దు చేసి ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనం పిఎంపిఎస్ఏ భద్రత జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రమోట్ చేయాలి. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ఓబుగానిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే కేవి ఉషా శ్రీచరణ్ ప్రారంభించారు. అనంతరం రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కల్పించే ప్రయోజనాలను రైతులకు తెలియజేయాలని, అదేవిధంగా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ రైతులకు సహకరించాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు అభివృద్ధి సీఎం జగన్ అన్న జేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి, సింగిల్ విండో అధ్యక్షుడు బాబురెడ్డి, మండల కన్వీనర్ గుద్దెళ్ల నాగరాజు, సర్పంచ్ సంజయరాణి, రైతు కార్యదర్శి నీలి శంకరప్ప, యువ నాయకులు అంజి, వ్యవసాయ అధికారులు నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు చిత్తూరు జిల్లా పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్మగ్లర్ను అరెస్ట్ చేసి వారి నుంచి 6.2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
రాజుగారు టక్కున వచ్చేయండి. వెళ్ళకూడదు. శ్రీకాంత్ అన్న అంత ముందర వెళ్ళిపోతే ఎట్లా? ఈరోజు చిత్తూరు ఓల్డ్ డిపిఓలో ఈ ఎర్రచందనం ఫీజర్స్ దాని మీద ఒక ప్రెస్ మీట్ అనేది ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అరౌండ్ 8.5 టన్స్ ఉన్న ఎర్రచందనం దుంగలు వచ్చేసి మనం పట్టుకోవడం జరిగింది. 238 లాగ్స్. ఇది ఈ మధ్యలో జరిగిన ఒక అది పెద్ద సీజర్ అని మనం చెప్పుకోవాలి. దీనిలో కూడా చూసేటప్పుడు ఈరోజు దొరికిన ఈ ఎర్రచందనం కూడా చూస్తే ఇట్స్ హైయెస్ట్ క్వాలిటీ. దీంట్లో మెయిన్గా ఏంటంటే 2 రోజుల ముందు 10 తారీఖు ఉదయం పీలేరు క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు పీలేరు ఇన్స్పెక్టర్ మరియు టీం సాధికలి మరియు టీంకి వచ్చేసి ఒక ఇన్నోవా సస్పిషియస్గా కనిపించినప్పుడు వెహికల్ చెకింగ్లో దొరికింది. దాంట్లో ఒక స్మగ్లర్ దొరికాడు. అతని పేరు వచ్చేసి కన్నదాసన్ అని, తమిళనాడుకి చెందినవాడు అతను. అతన్ని పట్టుకున్నప్పుడు ఈ ఇన్నోవా వెహికల్లో 5 ఎర్రచందనం దొంగలు కూడా మనకి దొరికినాయి. సో అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేసినప్పుడు ఈ రెడ్ సెంటర్ లాంగ్స్ అంతా కూడా మనకి హుజూర్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక గోడౌన్లో ఒక ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఇమ్రాన్ ఖాన్ అని, మన దగ్గర కూడా ఇంతకుముందు ఒక 3 కేసెస్లో కూడా అతను వాంటెడ్ ముద్దాయి, అతని దగ్గర తీసుకుపోతున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని మీద ఇమీడియట్గా పీలేరు ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ మరియు టీం వచ్చేసి ఆర్ఎస్టీఎఫ్ నుంచి కూడా ఇన్స్పెక్టర్ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఆ టీమ్ దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేయడం జరిగింది. వర్కౌట్ చేసి కృష్ణగిరి జిల్లా హుజూర్ అవుట్స్కట్స్లో ఒక గోడౌన్లో దొంగలు ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తాము. దాంట్లో ఇమ్రాన్ ఖాన్ కూడా పట్టుకున్నాము. అతను చెప్పిన కన్ఫెషన్ మేరకి ఆ గోడౌన్ మనం రైడ్ చేసినప్పుడు 238 లాగ్స్ ఆల్మోస్ట్ అబౌట్ 8.5 టన్స్ ఉంటుంది. దొంగలంతా కూడా మేము కనిపెట్టడం జరిగింది. ఇది నిన్న ఈవినింగ్ సమ్టైమ్ అరౌండ్ 4 o'clock టైంలో వచ్చేసి, యా సమ్టైమ్ అరౌండ్ 7 o'clock టైంకి ఆ గోడని వచ్చేసుకుని మేము రైడ్ చేసి ఆ దొంగలంతా కూడా మేము సీజర్ చేయడం జరిగింది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఈ లింక్స్ అంతా కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. లింక్స్ అనేటప్పుడు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. ఇప్పుడు ఈ ఎర్రచందనం దొంగలంతా కూడా కట్ చేయాలంటే తప్పనిసరిగా కూలీలు కావాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళని ఎవరు మొబైలైజ్ చేస్తే మేస్త్రీలు ఎవరు, ఏ ఏరియా నుంచి వస్తారు, ఎలా వస్తారు, తర్వాత ఈ ఎర్రచందనం ఫారెస్ట్ ఏ ఫారెస్ట్ వచ్చేసి వీళ్ళు టార్గెట్ చేస్తారు, ఎలా కట్టింగ్ చేసి ఎలా కింద ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అప్పుడు ఈ లోకల్ లెవెల్లో ఎవరు వాళ్ళకి తోడుగా ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తర్వాత ఇంటరాగేషన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నాము. తర్వాత రూరల్ మండలంలో నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి.